ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ధరణిలో భూములు మాయం మనకు ధరణి పోర్టల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది లక్షలాది సర్వే నంబర్లు కనిపిస్తలేవు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సర్వే నంబర్లు మిస్సింగ్ ఎర్రవల్లిలో 150కి పైగా నంబర్లు గల్లంతు కనిపించని భూములపై దరఖాస్తు చేసుకునే ఆప్షన్ తీసేసిన సర్కార్ కలెక్టర్లను కలిసి అప్లై చేసుకోవాల్సిందే మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్న రైతులు ధరణి వెబ్సైట్లో భూముల వివరాలు మాయమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సర్వే నంబర్లు కనిపించకుండా పోయాయి ధరణి పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య సిద్దిపేట జిల్లాలో చేయించిన సర్వేలో ఈ నిజం బయటపడింది ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు 35% సర్వే నంబర్లు గల్లంతైనట్టు వెల్లడైంది రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉండడంతో లక్షల్లో సర్వే నంబర్లు గల్లంతైనట్లు అధికారులే చెబుతున్నారు రోజు రోజుకు పెరుగుతున్న ఫిర్యాదులు వేలాది మంది రైతులు మీ సేవా కేంద్రాలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది గతంలో ప్రభుత్వం నిర్వహించిన మా భూమి వెబ్ల్యాండ్ ఐఎల్ఆర్ఎంఎస్ టీల్యాండ్ పోర్టల్స్లోని కనిపించిన చాలా సర్వే నంబర్లు బై నంబర్లు ధరణిలో మాయమయ్యాయి ధరణిలోని ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ ఆప్షన్లో భూముల వివరాల కోసం వెతికితే పాస్బుక్స్ ఇవ్వని భూముల వివరాలు కనిపించడం లేదు కొత్త పట్టాదారు పాస్బుక్స్లో ఉన్న లక్షలాది సర్వే నంబర్లు మాయమయ్యాయి దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఆప్షన్ కనిపిస్తలేదు సర్వే నంబర్ మిస్ అయి భూముల తమ పేరు మీదకు రాని రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకుంటే చెక్ చేసి పాస్బుక్స్ జారీ చేస్తామని నెల రోజుల క్రితం సిసిఎల్ఏ సర్క్యులర్ జారీ చేసింది ధరణిలో ఆప్షన్ కూడా ఇచ్చింది అయితే ఇందులో కేవలం తహసీల్దార్ డిజిటల్ సైన్ కానీ సర్వే నంబర్స్ లిస్ట్ మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది కొత్త పాస్బుక్లో ఉండి ధరణిలో కనిపించకుండా పోయిన సర్వే నంబర్స్ రావడం లేదు దీంతో ఈ నంబర్లను తమ పేరిట నమోదు చేయాలని భూమి యజమాని అప్లై చేసేందుకు అవకాశం లేకుండా పోయింది మరోవైపు ధరణిలో సర్వే నంబర్ లేకుంటే సవరించే అధికారం తహసీల్దార్లకు లేదు దీంతో రైతులు నేరుగా కలెక్టర్కు దరఖాస్తు చేసుకొని కలెక్టర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది భూదానోద్యమం సీలింగ్ యాక్ట్ దీనిలో భాగంగా సర్కారుకు అప్పగించగా పోను మిగిలిన భూములు యజమానుల దగ్గరే ఉన్నాయి అయితే వారిచ్చిన భూములు ప్రభుత్వపరం కావడంతో సదరు సర్వే నంబర్లలో ఉన్న మొత్తం ల్యాండ్ను ధరణి పోర్టల్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో చేర్చారు దీంతో సర్కారుకు ఇచ్చింది పోగా యజమానులకు మిగిలిన సొంత భూములు కూడా నిషేధిత జాబితాలో చేరాయి నాకు 100 ఎకరాలు ఉన్నాయి 25 ఎకరాలను సీలింగ్ కింద ప్రభుత్వానికి అప్పగించాను ఇప్పుడు మొత్తం 100 ఎకరాలు ప్రొహిబిటెడ్ జాబితాలో పడ్డాయి అని స్వయంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు ఇరిగేషన్ ఇతర ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఇలాగే మారింది ధరణి పోర్టల్కు ముందు భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐఎల్ఆర్ఎంఎస్ పోర్టల్ నిర్వహించారు అంతకుముందు ఉమ్మడి ఏపీలో 2011లో మా భూమి పేరిట పోర్టల్ వెబ్ల్యాండ్ 2016లో మా భూమి పోర్టల్ టీల్యాండ్ పేరుతో ఆన్లైన్ భూ రికార్డులు నిర్వహించారు ఈ పోర్టల్స్లో భూమి సర్వే నంబర్ పహాని టిప్పన్ ఆర్ఓఆర్ 1B గ్రామపటం చూసుకునే వీలుండేది ఈ క్రమంలోనే భూ రికార్డుల ప్రక్షాళన పేరిట పాత పాస్బుక్స్ను రద్దు చేసి కొత్త పాస్బుక్స్ను ఇచ్చిన ప్రభుత్వం ఈ డేటాను ఐఎల్ఆర్ఎంఎస్ పోర్టల్లో పొందుపరిచింది ఇందులో ఆర్ఓఆర్ 1B గ్రామ నక్షలు అమెండ్మెంట్ రిజిస్టర్ పహాని పార్ట్ బిలో చేర్చి పాస్బుక్స్ జారీ చేయని పెండింగ్ సర్వే నంబర్లు తదితర సమగ్ర భూ రికార్డుల ప్రజలకు కనిపించేవి అయితే ధరణి పోర్టల్ రాగానే సిసిఎల్ఏ వెబ్సైట్లోని భూ రికార్డుల సమాచారాన్ని తొలగించారు పక్క హక్కుల రికార్డుగా తీసుకొచ్చిన ధరణిలో లక్షలాది సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో సమస్య భూ రికార్డుల సమస్య మళ్ళీ ముందుకొచ్చినట్లయితే అయింది ధరణి పోర్టల్ రావడం ద్వారా చాలా సర్వే నంబర్లు అయితే కనిపించకుండానైతే పోయినాయి